Hey guys, this is Deepak here. I welcome you all to Indian Kannadiga YouTube channel. To learn Kannada using Telugu today, do not forget to hit like, share and subscribe. You can appreciate the efforts by tapping join button. And don't miss the description part to find all the useful playlists. Randi manam ee roju Kannada nerchukundam. Telugu vadukoni. Nenu oka shopping conversation example video teeskunnanu ee roju. రండి చూద్దాము ఎలా నడుస్తుంది కన్వర్సేషన్. సో మీరు ఒక షాపింగ్ చేయాలి అని బెంగళూరులో ఇక్కడ మల్లేశ్వరం వెళ్ళారు. మల్లేశ్వరంలో థర్డ్ క్లాస్లో ఒక షాప్ ఉంది అని మీ ఫ్రెండ్స్ చెప్పారు మీకు. అందుకోసమే మీరు అక్కడ వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి మీరు అడుగుతున్నారు, సార్ థర్డ్ క్లాస్ ఎక్కడ వస్తుంది? సార్ థర్డ్ క్రాస్ మూరనే క్రాస్ ఎక్కడ వస్తుంది? ఎల్లి బరుతే? సార్ థర్డ్ క్రాస్ ఎక్కడ వస్తుంది? సార్ మూరనే క్రాస్ ఎల్లి బరుతే? ఎక్కడ ఎల్లి వస్తుంది బరుతే? థర్డ్ క్రాస్ మూరనే క్రాస్. సో వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు, అక్కడ వెళ్ళి రైట్ తీసుకోండి. అక్కడ అల్లి హోగి అక్కడ వెళ్ళి, అక్కడ అల్లి వెళ్ళి హోగి రైట్ తీసుకోండి. బల తగొళ్ళి, బల మీన్స్ రైట్ సైడ్. అక్కడ వెళ్ళి అల్లి హోగి రైట్ తీసుకోండి. బల తగొళ్ళి, బల తగొళ్ళి మీన్స్ రైట్ తీసుకోండి. అక్కడ వెళ్ళి రైట్ తీసుకోండి. అల్లి హోగి బల తగొళ్ళి. అన్న ఇక్కడ షర్ట్ ప్యాంట్ దొరుకుతుందా? సో మీరు షాపింగ్ వాళ్ళతో అడుగుతారు అక్కడ వెళ్ళి. సో అన్న ఇక్కడ షర్ట్ ప్యాంట్ దొరుకుతుందా? అన్న అన్న కన్నడలో ఏమవుతుంది? అన్న అన్న బ్రదర్, ఎల్డర్ బ్రదర్. ఇక్కడ ఇల్లి ప్యాంట్ షర్ట్ దొరుకుతుందా సిగుతా? ప్యాంట్ షర్ట్ దొరుకుతుందా సిగుతా? అన్న ఇక్కడ అన్న ఇల్లి షర్ట్ ప్యాంట్ దొరుకుతుందా సిగుతా? సో వాళ్ళు మీకు ఏం చెప్తారు? షాప్ వాళ్ళు ఇక్కడ దొరకదు, ముందు వెళ్ళి రెండో అంగడి పోవండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అంగడిలో లేదు కానీ మీరు ఇంకో అంగడి ఇంకో షాప్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు మీకు. ఇక్కడ దొరకదు, ఇక్కడ ఇల్లి దొరకదు సిగల్ల. ముందు వెళ్ళి రెండో అంగడి పోవండి. ముందు హోగి ఎరడనే అంగడి హోగి, ఎరడనే రెండో అంగడి పోవండి. అంగడి హోగి ఇక్కడ దొరకదు, ఇల్లు సిగల్ల. ముందే హోగి రెడ్నే అంగడి హోగి పోవండి. సో మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు. ధన్యవాదాలు సార్ ఇలా చెప్తారు. ధన్యవాదాలు సార్. సో మీరు ఆ షాప్ వెళ్ళారు, షాప్ అక్కడ వెళ్ళి అడుగుతున్నారు, సార్ ఒక ప్యాంట్ షర్ట్ చూపించండి. సో వాళ్ళతో చెప్తున్నారు మీరు, సార్ ఒక ప్యాంట్ షర్ట్ చూపించండి. సార్ ఒక ప్యాంట్ షర్ట్, వందు ప్యాంట్ షర్ట్ చూపించండి తోసి. సార్ వందు ప్యాంట్ షర్ట్ తోసి. సార్ ఒక ప్యాంట్ షర్ట్ చూపించండి. సార్ ఎంత అవుతుంది? సో మీకు అది ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సార్ ఎంత అవుతుంది? సార్ ఎంత అవుతుంది? సార్ ఎస్ట్ ఆగుతే. సార్ ఎంత అవుతుంది? సార్ ఎస్ట్ ఆగుతే. ఎంత ఎస్టు అవుతుంది ఆగుతే. సో మీకు షాప్ కీపర్ చెప్తాడు ఎంత అవుతుందని. 1000 అవుతుంది అంటే 1000. 1000 అవుతుంది ఆగుతే. 1000 అవుతుంది ఆగుతే. 600 చేసి మీరు వాళ్ళతో బార్గెనింగ్ చేస్తున్నారు. 600 చేసి ఇవ్వండి. 600 మాడి కొడి. 600 చేసి మాడి ఇవ్వండి కొడి. 600 చేసి ఇవ్వండి. 600 మాడి కొడి. 600 చేసి మాడి కొడి వచ్చి ఇవ్వండి. సో షాప్ కీపర్ వాళ్ళు ఏం చెప్తారు, రాదు సార్ 700 ఇవ్వండి. సో వాళ్ళు 600 కాదు రాదది. సో మీరు 700 ఇవ్వండి. రాదు సార్ 700 ఇవ్వండి. రాదు సార్ మరల సార్ 700 ఇవ్వండి కొడి. కాదు సార్ 700 ఇవ్వండి.
ಬರಲ್ಲ ಸರ್ 700 ಕೊಡಿ ಸೊ మీకు అది ఓకే అనిపించింది సో అందుకు మీరు ఏం చెప్తున్నారు సార్ ప్యాక్ చేయండి సార్ ప్యాక్ చేయండి సార్ ప్యాక్ మాడి చేయండి మాడి బ్యాగ్ ఏం వద్దు సో వాళ్ళు బ్యాగ్ ఇవ్వాలి అంటే దానికి ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటారు అందుకే మీరు బ్యాగ్ వద్దు అని అంటున్నారు బ్యాగ్ ఏం వద్దు బ్యాగ్ ఏను బ్యాగ్ ఏం బ్యాగ్ ఏను వద్దు బేడ వద్దు బేడ సార్ ప్యాక్ చేయండి సార్ ప్యాక్ మాడి బ్యాగ్ ఏం వద్దు బ్యాగ్ ఏను బేడ నా దగ్గర బ్యాగ్ ఉంది మీరు ఎంత బ్యాగ్ వద్దు అని చెప్తున్నారంటే మీ దగ్గర బ్యాగ్ ఉంది ఆల్రెడీ అందుకోసమే మీరు నాకు బ్యాగ్ వద్దు అని చెప్తా ఉన్నారు నా దగ్గర బ్యాగ్ ఉంది నా దగ్గర నన్న హత్ర నా దగ్గర నన్న హత్ర బ్యాగ్ ఉంది బ్యాగ్ ఇదే నా దగ్గర బ్యాగ్ ఉంది నా హత్ర బ్యాగ్ ఇదే సరే సార్ ఇది తీసుకోండి 300 చేంజ్ సో మీరు వాళ్ళకి 1000 రూపీస్ ఇచ్చినారు సో 700కి ఓకే అయింది అన్నమాట అందుకోసం మీరు వాడు షాప్ కీపర్ మీకు 300 రిటర్న్ ఇస్తా ఉన్నాడు సరే సార్ ఇది తీసుకోండి 300 చేంజ్ సరే సార్ ఇది తీసుకోండి ఇది తగొళ్ళి 300 చేంజ్ ఇస్తా ఉన్నాడు చేంజ్ సరే సార్ ఇది తీసుకోండి 300 చేంజ్ సరే సార్ ఇది తీసుకోండి ఇది తగొళ్ళి 300 చేంజ్ 300 చేంజ్ సో వాళ్ళు మీకు చెప్తా ఉన్నారు ఇంకోసారి వచ్చేయండి ఇక్కడ ఇంకోసారి రండి అని చెప్తున్నారు ఇంకోసారి వండి సో ఒకసారి గ్లాన్స్ చేద్దాం ఇంకోసారి మనం ఇప్పుడు ఏం నేర్చుకుందామని షాపింగ్ కన్వర్సేషన్ ఎలా నడుస్తుంది సార్ థర్డ్ క్రాస్ ఎక్కడ వస్తుంది సార్ 3 క్రాస్ ఎల్లి బరుతే సార్ థర్డ్ క్రాస్ ఎక్కడ వస్తుంది సార్ 3 క్రాస్ ఎల్లి 3 క్రాస్ ఎల్లి బరుతే అక్కడ వెళ్ళి రైట్ తీసుకోండి అల్ హోగి బల తగొళ్ళి బల మీన్స్ రైట్ సైడ్ అక్కడ వెళ్ళి రైట్ తీసుకోండి అల్ల హోగి బల తగొళ్ళి అన్న ఇక్కడ షర్ట్ ప్యాంట్ దొరుకుతుందా సో మీరు అన్న అని అడుగుతున్నారు అన్న ఇక్కడ షర్ట్ ప్యాంట్ దొరుకుతుంది మీకు షర్ట్ ప్యాంట్ కావాలి అన్న ఇల్లి ప్యాంట్ షర్ట్ సిగుతా ఇక్కడ దొరకదు సో షాప్ కీపర్ ఏం చెప్తాడు ఇక్కడ దొరకదు ముందు వెళ్ళి 2 అంగడి పోవండి ఇల్లు సిగల్ల ముందు హోగి 2 అంగడికి హోగి మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా ఉన్నారు ఎలా ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ సార్ ఒక ప్యాంట్ షర్ట్ చూపించండి సో మీరు అక్కడ ఆ షాప్కి వెళ్ళారు అక్కడ ఏం అడుగుతున్నారు సార్ ఒక ప్యాంట్ షర్ట్ చూపించండి సార్ 1 ప్యాంట్ షర్ట్ తోర్సి సరే సో వాళ్ళు చూపించారు మీకు సార్ ఎంత అవుతుందని మీరు అడుగుతున్నారు సార్ ఎస్ట్ ఆగుతే సార్ ఎస్ట్ ఆగుతే 1000 అవుతుంది సో షాప్ కీపర్ ఏం చెప్తారు 1000 ఆగుతాయి 1000 అవుతుంది 1000 ఆగుతాయి 1000 అవుతుంది ఆగుతే 600 చేసి ఇవ్వండి 600 మాడి కొడి 600 చేసి ఇవ్వండి మాడుకొడి రాదు సార్ 700 ఇవ్వండి మరల సార్ 700 కొడి సరే ప్యాక్ చేయండి ಬ್ಯಾಗ್ ಏನು ಒಂದು ಸರಿ ಪ್ಯಾಕ್ ಮಾಡಿ ಬ್ಯಾಗ್ ಏನು ಬೇಡ ನಾ ದಗ್ಗರ ಬ್ಯಾಗ್ ಉಂದಿ ನನ್ನ ಹತ್ರ ಬ್ಯಾಗ್ ಇದೆ ಸರಿ ಸರ್ ಇದು ತಿಸ್ಕೊಂಡು 300 ಚೇಂಜ್ ಸರಿ ಸರ್ ಇದು ತಗೊಳ್ಳಿ 300 ಚೇಂಜ್ ಮಳ್ಳಿ ಸಂದರ್ಶಿಸಂಡಿ ಪುನಃ ಬನ್ನಿ ಮಳ್ಳಿ ಸಂದರ್ಶಿಸಂಡಿ ಪುನಃ ಬನ್ನಿ I hope you found my video useful in learning Kannada using Telugu. Please drop in your valuable feedback in the comment section and do not forget to hit like, share and subscribe. And please hit join button to appreciate the effort. Jai Karnataka, Jai Hind.